ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. డాక్టర్ రాధాకృష్ణ గారు చెప్పండి, ఇప్పుడు 12 ప్రధాన విపక్షాలు ప్రధానమంత్రికి లెటర్ రాశాయి 9 డిమాండ్లతో. ఇందులో చాలా స్పష్టంగా విస్టా ప్రాజెక్ట్ ఇవాళ అవసరమా? సరే, షేక్ బాజీ గారికి ఆయన లెక్కలు ఆయనకుంటే 2 లక్షల కోట్లు ఏకంగా అసలు హెల్త్ కోసమే కేటాయించేశాం కాబట్టి ఎట్లాంటి బెంగా పెట్టుకోకలేదు. 2 లక్షల కోట్లు 20 వేల కోట్లు ఎంత సముద్రంలో కాకిరెట్ట అంటారు ఆయన. నేననేది ఏంటంటే ఆ 20 వేల కోట్లు కూడా ఇవాళ అవసరమే మనకి. అలాగే పిఎం కేర్ ఫండ్ కింద ఉన్న డబ్బులు కూడా వీటికి తరలించండి, వ్యాక్సినేషన్ కోసం, ఆక్సిజన్ కోసం, మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం. ఇన్ని సహజ సిద్ధమైన డిమాండ్లు, అలాగే ఒక నేషనల్ లైసెన్సింగ్ పాలసీ అంతా మీరు పెట్టుకొని రాష్ట్రాలకి సమంగా అంది ఏర్పాటు చేయండి డిమాండ్కి. ఈ మూడు చాలా ప్రధానంగా కనిపిస్తున్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొన్నటికి మొన్న కొత్తగా 3వ సారి ఎన్నికైన మమతా బెనర్జీ కూడా ఆ లెటర్ మీద సంతకం పెట్టారు. బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ, సరే వాళ్ళకున్న కారణాల వల్ల వాళ్ళు పెట్టలేకపోయారు, వాళ్ళని మనం ఇందులో లాగద్దు. కానీ మనం చాలా సివియర్లీ ఎఫెక్టెడ్ స్టేట్స్ 2 తెలుగు రాష్ట్రాలు ఎందుకు రాయలేకపోయారనేది మీరు అనుకుంటున్నారు? సార్, లెటర్ విషయం పక్కన పెడితే మీకు సుబ్రహ్మణ్య స్వామి గారు కామెంట్ చేశారు, మీకు గుర్తుంటే ఉంటుంది, సైకోస్ ఆఫ్ పిఎంఓ అని. పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉన్న అధికారుల్ని ఆయన సైకోస్ గా వర్ణించారు. ఎంతమంది లెటర్లు రాసినా, ఏమి చేసినప్పటికీ ఆ అధికారులు స్పందించకుండా, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారే లెటర్ రాశారు అనుకున్నాం కోవాక్సిన్ ని, ఎవరైతే తయారు చేయగలరో, ఎవరికి ఎవరు చేయగలరంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, అది మనం ఐసిఎంఆర్ తో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి చేసింది. సో మనం ఏ కంపెనీలు అయితే తయారు చేయగలవో అక్కడ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయమన్నాం. సీఎం గారు రాసుకోవడం 2-3 రోజులు అవుతుంది, కానీ పిఎంఓ నుంచి స్పందన లేదు. సో డైరెక్ట్ గా మోడీ గారు సీఎం గారు వెళ్ళగానే లెటర్ చూసే పరిస్థితి కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మటే వార్ ఫుటేజ్ మీద అధికారులు స్పందించారు, అదే ప్రతిపక్షాలు కూడా రాసినాయి. ప్రతిపక్షాలు అనుకోండి, లేదా మిగతా రాజకీయ పార్టీలు కానీ, నేషనల్ లైసెన్సింగ్ పాలసీ ఉండాలి. సో నేను పూర్తిగా అధికారులనే తప్పు పెట్టదలుచుకున్నానండి, ఎందుకంటే అంత మూర్ఖంగా ఏ రాజకీయ నాయకులు వ్యవహరిస్తారని నేను అనుకోను. అంటే రాష్ట్రాలను ఇబ్బంది పెట్టాలనో, లేదా ప్రజలను ఇబ్బంది పెట్టాలనో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత ఇన్వెస్ట్ చేశారని మీరు అడుగుతున్నారు. సో ఆయన క్యాల్కులేట్ చేసి, అయ్యా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ముందు మనం డబ్బులు కట్టేద్దాం అని చెప్తే, నాకు తెలిసి ఆయన డబ్బులు దాచుకుని మనం కట్టద్దండి అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. ఆయన చాలా ఉదారమైన వ్యక్తి, 1600 కోట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖర్చు పెడతాను, నేను రెడీగా ఉన్నాను అని చెప్పే వ్యక్తి. సో ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్, అంటే అధికారుల నిర్లక్ష్యం లేదా మూర్ఖత్వం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి. ఏ అధికారులు ఎక్కడ అండ్ ఇంకోటి చూసుకుంటే ఎక్కడ అధికారులు అండి, పిఎంఓలో కానీ సీఎంఓలో కానీ, పిఎంఓలో సీఎంఓలో రెండు చెప్తున్నాను సార్. ఇది రాష్ట్ర పరిధిలో అలా కదండి, రాష్ట్ర పరిధిలో 20 నుంచి 29 లోపల ప్రతి రాష్ట్రం వ్యాక్సినేషన్ కోసం దే నీడ్ టు పే ద మనీ అని చెప్పి కేటగిరికల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీన్ని మీరు ఎలా వైలేట్ చేసి పిఎంఓ అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ లో మీరు ఇందాక చెప్పిన దానికి కూడా అధికారులు సరే అప్పుడు పెట్టలేదు సరే, నేను ఒప్పుకుంటున్నా, నేను కాదనట్లేదు సార్. రాధాకృష్ణ గారు, ఇక్కడ పిఎంఓ ఆఫీస్ కి లెటర్ కరెస్పాండెన్స్ ఫ్రమ్ అవర్ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ గారిది 100% యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇవాళ సుజాత మహేష్ గారు చెప్పింది కూడా, May 1 నుంచి 18 సంవత్సరాల వ్యాక్సినేషన్ కూడా పిఎం గారు ఇచ్చిన కాల్కి మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ బిఫోర్ దాట్ ఇన్ ద పిఎంఓ కాన్క్లేవ్లో చెప్పిన ఒక అవుట్కమ్ ఏంటంటే, రెస్పెక్టివ్ స్టేట్స్ షుడ్ ఇన్వెస్ట్ యాజ్ ఫార్ యాజ్ వ్యాక్సినేషన్ ఈజ్ కన్సర్న్ అండ్ ఫర్ దాట్ 20 నుంచి 29 లోపల స్టిప్యులేటెడ్ టైం ఇచ్చారు. నేను కోట్ చేసింది సైకోస్ ఆఫ్ పిఎంఓ అని సుబ్రహ్మణ్య స్వామి గారు కోట్ చేశారు. అదే పరిస్థితి సీఎంఓలో కానీ పిఎంఓలో కానీ ఉంది. ఈ డబ్బులు కట్టకపోవడం అనే బాధ్యత మీరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వద్దద్దు. ఆయనకి సలహా ఇవ్వాల్సిన అధికారులు దానిలో తాత్సారం చేశారనేది నా భావన. కానీ ఆ బాధ్యత వహించవలసింది ఆ పెద్ద మనిషి, కానీ ఆయనకే ఆపాదించబడుతుంది, అది బాధ. ఆయన ఉద్దేశం, ఆయన మీరు చెప్పినట్టుగా 100కి 200% కమిట్మెంట్ ఉన్న చీఫ్ మినిస్టర్ గారు, కానీ ఆయనకు అనుసంధానించే వ్యక్తులు చేస్తున్న పొరపాటు, ఇది గమనించండి.